అన్నయ్య పంతం నానాజీ గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, నాదేళ్ల మనోహర్ గారికి, అలాగే నాగేంద్రబాబు గారికి, మరి వివిధ జిల్లాల నుంచి వచ్చిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పిఏసి సభ్యులకు, మరి రాష్ట్ర నాయకులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం వచ్చినా, మరి ప్రజలకి ఏ కష్టం వచ్చినా, నేనున్నాని భరించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం, ఒక్కరు మాత్రమే. ఎందుకంటే ఈ పార్టీ ఒక ఆశయాల కోసం, ఒక మంచి సాంప్రదాయం కోసం మరి ఆవిర్భవించిన పార్టీ. ఏది తలపెట్టినా మరి జన సైనికులు మరి సహకారంతో మరి విజయవంతంగా మరి అన్నీ కూడా సాధించుకుంటున్నాం. అలాగే మరి రైతుల కష్టాలు సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. నేను చెప్పవలసింది అంటూ ఏమీ లేదు కానీ రైతుల గురించి, కానీ కోనసీమలో పుట్టాను కనుక కోనసీమ కొబ్బరి రైతుల గురించి కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ జామకాయకి ఉన్న రేటు కూడా ఇవాళ కొబ్బరికాయ ఇవాళ లేదు. ఇవాళ కొబ్బరికాయ ఒకటికి వచ్చి ఇవాళ 6 రూపాయలు 7 రూపాయలు ఉంది. దానికి కూడా మద్దతు ధర కావాలి, మద్దతు ధర ఇప్పించాలి ఖచ్చితంగా. ఎందుకనంటే ఇవాళ ఒక మాము ఒక జామకాయకి ఇవాళ 18 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అందులో ఎరుపుగా ఉంటుంది జామకాయ. ఆ జామకాయ 18 రూపాయలు 20 రూపాయలు అమ్ముతున్నారు. మరి కొబ్బరికాయ వచ్చేసరికి మరి కిట్టుబాటు ధర లేదు. రైతులకు పెట్టుబడి ఆ కాయని 1000 కాయ తీయించాలంటే ఆ చెట్ల నుంచి కిందకి 1000 రూపాయలు అవుతుంది దుక్కుకి. మళ్ళీ మందులు ఇవన్నీ కలిపితే కొబ్బరి రైతుకి కూడా ఏ విధమైన సపోర్ట్ లేదు. మరి జనసేన పార్టీ మరి ఒక ఆశయంతో వచ్చిన పార్టీ కనుక మరి ఖచ్చితంగా మరి కొబ్బరి రైతుల గురించి కూడా మరి కళ్యాణ్ గారు మరి దాని మీద కూడా ఒక మరి ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక సూచన కూడా ఇవ్వాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. అలాగే వైఎస్ఆర్ పార్టీ విషయానికి వచ్చినప్పటికీ ఆయన ఎలక్షన్ ముందైతే మాత్రం పాదయాత్రని అదని ఇదని చాలా గొప్పగా చేశారు. కానీ మరి మేము అందులో చూసిన వాళ్ళమే కనుక ఆయన సంగతి మాకు తెలుసు. ఈ ఫ్లెక్సీల మీద మరి ఆయన అడ్వర్టైజ్మెంట్ మీద ఉన్న ఏమోహం మరి పార్టీ మీద కానీ మరి పరిపాలన మీద లేదు. ఎందుకంటే ఎక్కడ కనీసం వాటర్ ట్యాంక్ కానివ్వండి, అలాగే పంచాయతీ ఆఫీసులు కానివ్వండి, ఏ ఆఫీస్ చూసినా కూడా జనసేన పార్టీ మరి వైఎస్ఆర్ పార్టీ మరి జెండా కలర్స్ మరి అతను ఎంత దారుణం అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎంత దారుణమైన పరిస్థితి అంటే మరి గవర్నమెంట్ ఆఫీస్ అనేదానికి ఒక వైట్ కలర్ సింబల్ అనేది ఉంటుంది. మరి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ రంగులు వేసుకునే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారైంది. మరి నిన్నగాక మొన్న కూడా ఒక ఓటర్ ర్యాంకు అలాగే శ్మశానాల్లో కూడా మరి జనసేన వైఎస్ఆర్ పార్టీ రంగులు వేస్తున్నారు. చాలా దుర్భరమైన పరిస్థితి. మరి ఎలాంటి పరిస్థితులు అన్ని మారాలి. మరి అలాగే టోల్ ప్లాజా గురించి సోదరులు చెప్పారు. మరి టోల్ ప్లాజాలో టికెట్ కొనుక్కోవడానికి వెళ్ళింది, టోల్ ప్లాజా టికెట్ పంచర్ పడింది, అమ్మాయిని తీసుకెళ్లి ఇచ్చేశారు. సాక్షాత్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మరి ఆయన మాట్లాడిన మాట మరి సంటి పిల్లడి కంటే దారుణంగా మాట్లాడాడు ఆయన. మరి అన్ని కూడా మీరు ఆలోచించాలి. అందరూ సోదరులందరూ మాట్లాడారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి ఈ జనసేన పార్టీయే ఈ రాష్ట్రానికి దిశ దశ. ఒక అవినీతి తావులేని పరిపాలించాలన్నా, ఒక మంచి మరి వాతావరణం తీసుకురావాలన్నా, కలుషితమైన రాజకీయాలు మరి పోవాలన్నా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుందని మరొకసారి వెనకే తెలియపరుచుకుంటూ మరి సెకండ్ అవకాశం ఇచ్చిన మరి నానాజీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటాం.